సీఎం గారు కంక్లూజన్ చెప్పండి. బిల్లు సజెషన్స్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా? అధ్యక్ష, గౌరవ సభ్యులు, మంత్రులు కానీ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలు కానీ మిగతా సభ్యులు ఎవరు మాట్లాడినా కానీ అన్ని విషయాలు విన్నానే, ముందే మనవి చేశాను. అధ్యక్ష, ఎవరెంతో వారికంత అనే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందో కాదో అనే అనుమానంతో వచ్చినట్టు సందేహాలు అధ్యక్ష, కానీ వాళ్ళకు వచ్చేటువంటి ఒరిజినల్ కాదు. సమయం తక్కువ ఉంది, ముందే చెప్పినాను, ఈ అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారి జరుగుతుంది కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు ప్రమాణం చేసేసి మొత్తం పేపర్ పరిమితం చేసేసి ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది అట్లా కూడా అని అనుమానం వ్యక్తం చేశారు సభాముఖంగా. అధ్యక్ష, వీరి సలహాలు మొత్తం స్వీకరించేసి ఖచ్చితంగా ఈ 100కి 100% మేము అనుకున్న రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా అమలవుతుంది. ఎవరైతే నోచుకొని వాళ్ళకి, అందని వాళ్ళకి, పొందని వాళ్ళకి ఆ పని చేస్తాం. రిజర్వేషన్స్ ఒక జనరేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత రెండో జనరేషన్ చేయాలా వద్దే విషయం ఆలోచిస్తాం. కాకపోతే వాళ్ళు ఉంటే ఇంకొక ఫ్యామిలీని హెల్ప్ చేసే విధంగా కట్టుబడి చేసేది కూడా ఉంటుంది. ఇదే కాకుండా చరిత్రాత్మకంగా ప్రైవేటు సెక్టర్లో రిజర్వేషన్ కావాలనే ఆలోచన ఉన్నది. సమయం తీసుకొని మొత్తం మేము ఆలోచిస్తాం. ఉదాహరణకి అధ్యక్ష, ఒక మాట వినాలి దయచేసి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి పోరాటాలు చేసినటువంటి అభాగ్యులు చాలామంది పిల్లలు పిహెచ్డీ చేసి పెళ్లిలు కాక ఆగమైపోతుంది కాబట్టి ఈ ఫలాలు అందలే కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని చరిత్ర దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగ ఫలాలు అందాలని ఈ కంప్లీట్ రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా చేస్తామని అందరి సహకారం తీసుకుంటామని మీరు అనుకున్న కమిటీ వేస్తామని మరొకసారి క్షుణ్ణంగా చర్చించి ఈ నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తామని సభాముఖంగా మీకు వినియమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.